हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। కృష్ణ ముభావంగా ఆలోచిస్తూ ఉంటుంది, చాలా పరధ్యానంగా ఉంటుంది. అసలు అన్నయ్యని ఎవరు చంపారు? అన్నయ్యకి ఒక్కరు కూడా శత్రువులు లేరు. అలాంటిది అన్నయ్యని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని తన కోసమే ఆలోచిస్తూ ఉండగా ఇంటిలోపు మనో అక్కడికి వస్తాడు. వచ్చి, కృష్ణ, ఇంతకు ముందులాగా మాకు ఆస్తులు అలాగే అంతస్తులు ఉండి ఉంటే నా చెల్లికి సగం ఆస్తి రాసిచ్చేవాణ్ణి. ఉదయ్తో ఇప్పుడు నా చెల్లికి జరిగే పెళ్ళిని అంగరంగ వైభవంగా చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, సింపుల్గా పెళ్లి చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. కృష్ణ మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటుంది. కృష్ణ కృష్ణ అని అంటాడు. ఆ ఏంటండి, మీరేదో అన్నారు, నేను వినిపించుకోలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి అని అనడంతో, ఏం లేదు కృష్ణ కృష్ణ, ఇప్పుడు నా చెల్లెలికి పెళ్లి జరుగుతుంది కదా మీ అన్నయ్య ఉదయ్తో, చాలా సింపుల్గా చేయాలి అని అమ్మ అంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు మా పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు కదా. ఇంతకు ముందు ఎన్నో కోట్ల ఆస్తి ఉండేది, ఇప్పుడు ఆస్తి అంతా పోయింది, నీ ఇంట్లో ఉంటున్నాము. అలాంటప్పుడు పెళ్ళిని అంత గ్రాండ్గా ఎలా చేస్తాము అని అంటే, అదేంటండి ఏమిటా మాటలు, నా ఆస్తి వేరు మీ ఆస్తి వేరా, ఇది మన ఆస్తి అండి, మన ఆస్తి మీద మనకి హక్కు ఉండదా చెప్పండి అని అంటే, అలా కాదు కృష్ణ, ఏది ఏమైనా నీ ఆస్తి ఇది, నీ ఆస్తి మీద హక్కు పూర్తిగా నీకే ఉంటుంది, నువ్వు మంచిదానివి కాబట్టే అందరినీ ఇంటికి తీసుకువచ్చి పోషిస్తున్నావు, అలాగని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని నా చెల్లెకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయమని నేను నిన్ను ఎలా అడుగుతాను, అలా ఎప్పటికీ నేను అడగను, అయినా నువ్వు చేస్తానన్నా నేను ఒప్పుకోను, ఎందుకంటే మా చెల్లెలు పెళ్ళి మా కష్టార్జితంతోనే జరగాలి అని అంటూ ఉండగా, ఇంకా అప్పుడు కృష్ణ ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ఈ విషయం ఆయనతో చెబితే ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగనివ్వడు, సూర్య అంటే మనోగారికి చాలా ఇష్టం, అలాంటి మనిషిని ఎవరో ఒకడు చంపాడు అని తెలిస్తే ఆయన ఊరుకోరు, కేసులు కోర్టులు అంటూ అదే పనిగా తిరుగుతూ ఇక తన చెల్లి జీవితం గురించి మర్చిపోతారు. ఏ మనిషికైనా లైఫ్లో ఒక్కసారి అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇంకెప్పటికైనా మళ్ళీ ఆ అవకాశం వస్తుందో లేదో తెలియదు. అలా ఇప్పుడు వర్షిణి జీవితంలో ఓ మంచి అవకాశం వచ్చింది, మరో పెళ్ళి తనకి జరిగితే అవకాశం తను సద్వినియోగం చేసుకున్నట్టు ఉంటుంది. అలా ఇప్పుడు ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే వర్షిణి ఎప్పటికీ అలా ఒంటరిగా ఉండిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో పెళ్ళి అన్న మాట తన నోటి నుండి వస్తుందో రాదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ విషయం ఈయనకు నేను చెప్పకపోతేనే మంచిది అని అనుకొని, ఏమండి అలా మాట్లాడతారేంటి, మీరు మాట్లాడే మాటలు నాకెంత బాధ కలిగించాయో తెలుసా, నాకు మాత్రం ఎవరున్నారండి, మీరే కదా, అయిన వాళ్ళు మీరే కదా, నా ఆస్తి మీకు కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతాను, వర్షిణి నా ఆడపడుచు మాత్రమే కాదు నాకు ఓ తోబుట్టు లాంటిది, అలాంటి తనకి నేను అంత సింపుల్గా పెళ్ళి ఎలా జరగనిస్తాను, తన పెళ్ళి అంగరంగ వైభవంగా జరగాలి, నా ఆడపడుచుకి ఏ లోటు రాకుండా అన్ని లాంఛనాలు నేనిస్తాను, ఈ విషయంలో మీరు అడ్డు చెబితే ఊరుకునేది లేదు, ఏమీ లేని ఓ పేదరాల్ని ఒక అనామకురాల్ని తీసుకువచ్చి మీ అమ్మగారు ఇంట్లో నాకు చోటిచ్చారు, కోడలిగా స్థానం ఇచ్చారు, మీకు భార్యగా నన్ను ఎంచుకున్నారు, అలాంటప్పుడు నాకు ఈరోజు ఆస్తి ఉంది, నా ఆస్తి నాది అని స్వార్థంగా నన్ను ఎలా ఉండమంటారండి, మీ ఆస్తి నాది కాదా, మీ కష్టాల్లో కన్నీళ్లలో నేను పాలు పంచుకున్నాను, నా కష్టాల్లో సుఖాల్లో మీరు కూడా పాలు పంచుకున్నారు, అలాంటప్పుడు అందరం ఒక్కటే, ఇందులో రెండు అనే భాగాలే లేవు అని అంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ఆడపడుచు అన్ని విషయాల్లోనూ గొప్పగా ఉండాలి, తనకి అన్నీ కావాల్సినవి నేను చూస్తాను, పెళ్ళి కూడా గ్రాండ్గానే జరగాలి అని అంటుంది కృష్ణ. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వర్షిణి మాత్రం సూర్యనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సూర్య, ఈ పెళ్ళి తప్పని పరిస్థితిలో చేసుకుంటున్నాను, మనసు చంపుకొని నేను పెళ్ళి చేసుకుంటున్నాను, వచ్చే కన్నీటిని దిగమింగుకొని పెళ్ళి చేసుకుంటున్నాను, ఓ మనిషి తన కోసం కాదు నలుగురు కోసం బ్రతకాలి అని అంటారు కదా, నా పుట్టింటి వాళ్ళ కోసమే ఈ పెళ్ళి నేను చేసుకుంటున్నాను,
అమ్మ నా కోసం ప్రతిరోజు బాధపడుతుంది. అన్నయ్య వదినలు కూడా నా కోసం ప్రతిరోజు బాధపడుతున్నారు. పెద్దమ్మ పెదనాన్న అందరూ నా కోసమే వాళ్ళు బాధపడుతున్నారు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా నా జీవితం గురించి నా గురించి గుర్తు తెచ్చుకొని వాళ్ళు బాధపడుతున్నారు. కేవలం వాళ్ళ కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. అంతేకాని నా ఇష్టప్రకారం ఈ పెళ్లి నేను చేసుకోవడం లేదు. ఉదయని నేను పెళ్లి చేసుకున్నా నా మనసులో ఎప్పటికీ నేను బ్రతికి ఉండేంత వరకు నువ్వు నా మనసులో అలా ఉండిపోతావు. నీకు భౌతికంగా చావు ఉన్నా నా మనసులో మాత్రం నీకు చావు లేదు సూర్య అని కన్నీరు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక తన దగ్గరికి కృష్ణ వస్తుంది. వచ్చి, ఏంటి కృష్ణ, ఏంటి వర్షిణి, పెళ్లి పెట్టుకొని ఇలా కొత్త పెళ్లి కూతురు ఏడవచ్చా చెప్పు. రేపు నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, నువ్వు ఇలా కన్నీరు పెట్టుకుంటున్నావు. ఏమో సూర్య అన్నయ్యే చనిపోయి నీకు మళ్ళీ మంచి జీవితం రావటానికి ఉదయని నీకు జతగా కలిపాడేమో, నువ్వు దాని గురించి ఆలోచించకుండా ఇలా ఏడుస్తూ ఉంటావెందుకు అని చెప్పి కన్నీరు తుడుస్తుంది. ఇంకా తరువాత, రా షాప్కి వెళ్దాము, నీకు కావాల్సిన బంగారం నువ్వు కొనుక్కో, ఏం కావాలంటే అవి కొనుక్కో అని అంటే, వద్దు వదిన వద్దు, మనసు ఆనందంగా ఉంటే అన్నీ కావాలనిపిస్తుంది కానీ మనసు ఆనందంగా లేదు, నాకు ఏది వద్దు వదిన అని అంటుంది. అలా అంటావేంటి, నువ్వు నా ఆడపడుచువి, నేనంటే నీకు ఎంత ఇష్టమో నువ్వంటే కూడా నాకు అంతే ఇష్టం కదా. అలాంటి ఆడపడుచు పెళ్లి కూతురులా ఎంతో గొప్పగా ఉండాలి. అంతేకాని నువ్వు బాధపడుతూ వెలవెలబోతూ ఉంటే నాకు ఇష్టమా, పద ఈ వదిన మాట కాదనద్దు అని చెప్పి షాపుకు తీసుకువెళ్ళి తనకి కావలసినవన్నీ కొనిపెడుతుంది కృష్ణ. ఇక రెండవ రోజు వర్షిణిని పెళ్లి కూతుర్ని చేస్తారు, ఉదయ్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు. ఇంకా ఉదయ్ కంగారుగా కనిపించడం హరినారాయణ గమనిస్తాడు. ఏంట్రా, నీకు పెళ్లి జరుగుతుంది, తొందరలో మనకి ఆస్తి రాబోతుంది, నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ఏంటిలా ముభావంగా ఉన్నావు, చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు అని అంటే, డాడీ ఈ పెళ్ళి ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది, ఈ పెళ్ళి కొడుకు ఇవన్నీ దేనికి, డైరెక్ట్ పెళ్ళి చేసేస్తే ఎంత బాగుండు అని అంటాడు. ఏమైందిరా, అయినా పెళ్ళికి ముందు ఇలా పెళ్ళి కొడుకును చేయడం ఆనవాయితీ, అది శుభ సూచకం, నువ్వేంటి డైరెక్ట్ పెళ్ళి అంటున్నావు, అయినా ఏదో నువ్వు దాస్తున్నావు అని అంటే, అవును డాడీ, నేను ఒక విషయం మీ దగ్గర దాచాను అని అంటాడు. ఏంట్రా అది అని అనగానే సూర్య ఫోన్ కృష్ణ చూసింది. కృష్ణకి ఎవరో సూర్యని చంపారు అన్న విషయం తెలిసిపోయింది అని అనగానే షాక్ అయిపోతాడు హరినారాయణ. అవును డాడీ, సూర్యని హత్య చేశారు అన్న విషయం కృష్ణ తెలుసుకుంది. కృష్ణ మన మీద చెప్పేస్తుందేమోనని భయంగా ఉంది, మన పేర్లు కానీ కృష్ణ చెప్పేస్తే ఈ పెళ్ళి జరగదు, ఈ ఆస్తి కూడా రాదు, అదే ఈ పెళ్ళి జరిగిపోయిన మరుక్షణం. ఈ విషయం తెలిసినా కృష్ణ మనల్ని ఏమీ చేయదు, పైగా నేను వర్షిణి భర్తని కాబట్టే వర్షిణి భర్త సూర్యని చంపినా నన్ను క్షమిస్తుంది, ఎందుకంటే మరోసారి వర్షిణి జీవితం నాశనం చేయడం బాగోదు కాబట్టే ఆ విషయంలోనైనా నన్ను క్షమిస్తుంది అని అంటాడు. మనమే చంపామని కొంపదీస కృష్ణకి తెలిసిందా అని అంటే, లేదు డాడీ, మనం చంపాము అన్న విషయం కృష్ణకి ఇంకా తెలీదు, కానీ ఆ విషయం కూడా తెలుసుకుంటుంది, అదెంతలోపు తెలుసుకోవడం అని అంటే, నిజమేరా, ఈ విషయం సూర్యని ఎవరో చంపారు అన్న విషయం తెలుసుకున్న మనిషి మనమే చంపాము అన్న విషయం తెలుసుకోలేదా, తెలుసుకుంటుంది అని అంటాడు. అందుకే డాడీ నా కంగారంతా వర్షిణి మెళ్ళలో నేను మూడు ముళ్ళు వేసేస్తే కృష్ణ తెలుసుకున్నా ఏమీ చేయలేదు అని అంటే, అవునరా, నువ్వు చెప్పేది నిజమే, కానీ పెళ్ళి కూడా ముహూర్తం చాలా తొందరలోనే ఉంది కదా, ఇంకో 2 గంటల్లో ముహూర్తం, పెళ్ళి కూడా జరిగిపోతుందిలే, నువ్వేమీ కంగారు పడకు అని అంటాడు. ఇంకా తర్వాత ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ రోజు సూర్య ముందు ఎక్కడికి వెళ్ళాడు, ఆఖరిగా ఎవరిని కలిశాడు అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తే అతనికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అతను ఆఖరిసారిగా హరినారాయణ ఇంటికి వెళ్ళడం తనకి తెలుస్తుంది. ఇంకా అలాగే ఆఖరి ఫోన్ కాల్ కూడా హరినారాయణ ఇంటి దగ్గర నుంచే మాట్లాడటం, అలాగే మెసేజ్ పంపించడం
ఇవన్నీ హరినారాయణ ఇంటి లొకేషన్ని చూపిస్తాయి ఇన్స్పెక్టర్ గారికి. అవి తెలుసుకున్నాక కృష్ణ ఎవరి మీద అనుమానం లేదు అని చెప్పింది. నిజానికి ఈ హరినారాయణ కృష్ణకి సొంత బాబాయి కదా, ఈ బాబాయే సూర్యని ఏదైనా చేసుంటాడా అని అనుకుంటూ, అసలు సూర్య అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి సూర్య ఏం తెలుసుకున్నాడు, సూర్య ఏం తెలుసుకున్నాడు అని తెలిసి హరినారాయణ తనని చంపించాడా, అసలు ఏం చేశాడు అని ఒకటికొకటి ప్రశ్నలు వేసుకొని సమాధానాలు కూడా రాబట్టుకుంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఇంకా ఆ తర్వాత హరినారాయణ నెంబర్ని తీసి, ఇక అంతకుముందు 3-4 నెలలు ఓ సంవత్సరం క్రిందట హరినారాయణ ఆ డేట్లలో ఎవరెవరితో మాట్లాడాడు అన్న కాల్ హిస్టరీ మొత్తం తీస్తాడు. అలా తీసినప్పుడు కొన్ని నెంబర్లు తనకి తగులుతాయి. పైగా చాలాసార్లు వాళ్లతో మాట్లాడిన నెంబర్స్ కనిపిస్తాయి. వెంటనే ఇన్స్పెక్టర్ ఆ నెంబర్లని తీసుకొని ఒక నెంబర్కి టైప్ చేస్తాడు. ఇక అవతల వైపు నుండి ఓ కిరాయి హంతకుడు హలో అంటూ అంటాడు. బోయ్, నువ్వెవరివి, నీ పేరేంటి అని అనగానే, నువ్వు నాకు ఫోన్ చేసి నా పేరు అడుగుతావేంటి, ఇంతకీ నువ్వెవరివి అని అంటే, నేను హరినారాయణ్ణి అని అంటాడు కావాలని ఇన్స్పెక్టర్ గారు. ఏంది హరినారాయణ, ఓ సార్ సార్, మీరా సార్, మళ్ళీ ఏదన్నా పనిపడిందా మాతో, మళ్ళీ ఎవరినైనా చంపాలా అని అనగానే ఇన్స్పెక్టర్కి అర్థమైపోతుంది. అంటే వీడి చేతే హరినారాయణ చంపించుంటాడు, వీడిని పట్టుకుంటే మొత్తం గుట్టు రట్టవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన పెళ్లి కూతురులాగా వర్షిణిని ముస్తాబు చేసేస్తారు, ఇక ఉదయ్ని కూడా ముస్తాబు చేసేస్తారు. ఇద్దరిని పెళ్లిపీటల మీదకి తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో ఇద్దరిని పెళ్లిపీటల మీదకి తీసుకొస్తారు. అమ్మా, జీలకర్ర బెల్లం పెట్టుకోండి, టైం అవుతుంది అని పంతులు గారు చెప్పడంతో ఇక జీలకర్ర బెల్లం పెట్టేస్తే సగం పెళ్ళైపోతుంది కాబట్టి ఆ తర్వాత నా గురించి నిజం తెలిసినా టెన్షన్ లేదు అని ఉదయ్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ పంతులు గారు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని లాక్కోబోతాడు. పంతులు గారు షాక్ అవుతాడు. అయ్యా ఏంటిది, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటాడు. ఇక హరినారాయణ, ఒరే కాస్త ఓపిక పట్టు, లేకపోతే నీ గురించి తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఏంటి ఉదయ్ ఇంత తొందరపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. వర్షిణి వైపు చూసి భయం భయంగా మళ్ళు కళ్ళు కిందకి దించుకుంటాడు. ఇంతలోపు కృష్ణ వస్తుంది. కృష్ణ వచ్చి, ఎందుకు ఉదయ్ ఎందుకంత కంగారు పడుతున్నావో అని అంటుంది. అబ్బే అదేమీ లేదు అని అంటాడు. చేతులు వణుకుతూ ఉంటాయి. ఆ సరిగ్గా సమయం ఉంది, నేను మంత్రాలు చెబుతూ ఉంటాను. అయ్యా నువ్వు అమ్మాయి తల మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టు అని చెప్పి తన చేతికి జీలకర్ర బెల్లం ఇస్తాడు పంతులు గారు. ఇక అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు ఉదయ్. ఇంతలోపు పోలీస్ ఇన్స్పెక్టర్ కొన్ని నిజాలు తెలుసుకొని కృష్ణకి కాల్ చేస్తాడు. ఇక కృష్ణ హలో అని అంటుంది. ఆ అమ్మ నేను ఇన్స్పెక్టర్ని అని అంటే, ఆ చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని అంటుంది. అమ్మ మీ అన్నయ్య చనిపోయే రోజు చివరిగా మీ బాబాయ్ అయిన హరినారాయణ ఇంట్లోనే ఉన్నాడు, చివరిగా అక్కడి నుంచే ఫోన్లో మెసేజ్లు కూడా మీకు పంపించాడు, అసలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో అన్ని వివరాలు నేను తెలుసుకున్నాను అని అనగానే, ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు, మా బాబాయ్ ఇంటికి అన్నయ్య వెళ్ళాడా, నమ్మలేకపోతున్నాను అని అంటే, అమ్మా నమ్మలేని నిజాలు ఈరోజు నువ్వు చాలానే తెలుసుకుంటావు, కానీ అవి నమ్మే తీరాలి. మీ బాబాయ్ ఫోన్ నెంబర్ని తీసుకొని సంవత్సరం పాటు మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ మేము తీసుకున్నాము. ఇంకా ఆ సమయంలో ఓ రౌడీకి ఫోన్ చేస్తే ఆ రౌడీ ద్వారా చాలా నిజాలు తెలిసాయి. ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి హరినారాయణ్కి నీకు సంబంధం ఏంటి అని నా స్టైల్లో నేను అడిగాను. అప్పుడు మొదట వాడు చెప్పడానికి ఆలోచించాడు. సాధారణంగా వాడు నోటి నుండి నిజాలు రాబట్టలేకపోయాము. 3rd degree ఉపయోగించాక అప్పుడు వాడు చాలా నిజాలు చెప్పాడు. సూర్యని చంపమని వాళ్ళకి డబ్బిచ్చాడట మీ బాబాయి హరినారాయణ. ఇక సూర్య అక్కడికి రాగానే డబ్బులు తీసుకున్న రౌడీలు మీ అన్నయ్యని బాగా కొట్టారు. ఒకనొక సమయంలో చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా సూర్య అక్కడి నుంచి
మెల్లగా తప్పించుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ రౌడీలు వెంటపడుతూ అలాగే పరిగెత్తించడం వల్ల ఓ పెద్ద లోయలోకి మీ అన్నయ్య జారి పడిపోయాడట. బ్రతికి ఉన్నాడో చనిపోయాడో కూడా ఆ రౌడీలకు తెలియదని చెప్పాడు. ఆ తర్వాత ఆ రౌడీలకి అనుమానం వచ్చి ఆ లోయలోకి వెళ్ళి మొత్తం వెతికినా మీ అన్నయ్య డెడ్ బాడీ ఎక్కడా కూడా దొరకలేదని చెప్పారు. ఈ విషయం హరినారాయణకి తెలిస్తే ఆ రౌడీలను ఎక్కడ చంపేస్తాడేమోనన్న భయంతో సూర్యని చంపేశాము అని వాళ్ళు అబద్ధాలు చెప్పారు. ఇక సూర్య ఒంటి మీద ఉన్న ఆ చొక్కా మాత్రం వేరే ఏదో శవానికి కప్పి ఆ మనిషిని మీ అన్నయ్య అన్నట్టు హరినారాయణ్ణి ఆ రౌడీలు నమ్మించారట. మీ అన్నయ్య చనిపోయాడో బ్రతికున్నాడో నిజంగా ఈ విషయం మాత్రం ఇంకా మాకు కూడా ఒక క్లారిటీ రాలేదు. ఆ లోయలో పడిపోతే బ్రతికే అవకాశమే లేదు. కానీ అక్కడ ఎలాంటి డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు. ఇది మా ఇన్ఫర్మేషన్లో తేలింది అని అనగానే కృష్ణ బాధపడుతుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు మరో సమస్య కొత్తగా వచ్చినట్టుంది. అన్నయ్య చనిపోలేదా, బ్రతికే ఉన్నాడా? మరి బ్రతికే ఉంటే ఎందుకు ఇంకా మా దగ్గరికి రాలేదు? ఒక మనిషి చనిపోయాడు అని తెలిసినా బాధగా ఉంటుంది. చనిపోయాడు అని మన మనసుకి మనం తెలియజెప్తాము, బాధపడతాము. గుర్తొచ్చినప్పుడల్లా ఆ మనిషితో ఉన్న బంధాలను అనుబంధాలను గుర్తు చేసుకొని బాధపడతాము. కానీ ఆ మనిషి చనిపోయాడో బ్రతికాడో తెలీదు అన్న పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అది నరకంతో సమానం. బ్రతికి ఉన్నాడు అన్న విషయం తెలిసినా సంతోషంగా ఉంటుంది, చనిపోయాడు అని తెలిసినా బాధ ఉంటుంది. కానీ ఏ విషయం తేలకపోతే అది ఒక అగ్ని పరీక్ష. ఆ మనిషి కోసం ఎంత బాధ, ఎంత ఎదురు చూపు ఉంటాయో అని చెప్పి కృష్ణ ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటే, నిజమేనమ్మా, సూర్య బ్రతికి ఉంటే ఈ పాటికి మీ దగ్గరికి రావాలి. అలాగని చనిపోయినా ఆ విషయం మాకు తెలిసిపోయేది. ఈ కేసు ఓ మిస్టరీగా మారింది అని అనగానే ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్య ఖచ్చితంగా బ్రతికే ఉండి ఉంటాడు. కానీ ఎక్కడో ఉండి ఉంటాడు. వీళ్ళకి భయపడే అన్నయ్య రావడం లేదేమో. కానీ ఏది ఏమైనా ఈ కేసుని ఇంతగా మీరు సాల్వ్ చేశారు. అలాగే అన్నయ్య ఎక్కడున్నాడో అన్నయ్య ఆచూకీ కూడా తెలియజెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని అంటే, అలాగేనమ్మా, ఖచ్చితంగా మీ అన్నయ్య గురించి రేపు ఈ సమయానికన్నా ఓ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. బ్రతికి ఉన్నా చనిపోయినా దేని గురించైనా పూర్తి సమాచారం నేను సేకరించి అప్పగించే బాధ్యత నాది. అలాగే మీ అన్నయ్యని అంతగా ఇబ్బంది పెట్టిన వాళ్ళ చేతికి బేడీలు రేపు వచ్చి నేను తగిన సాక్ష్యాధారాలు తీసుకువచ్చి వాళ్ళ చేతికి బేడీలు వేసి జైల్లో వేస్తాను అని అంటూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ గారు. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత కృష్ణ కోపంగా ఉదయ్ వైపు హరినారాయణ్ వైపు చూస్తూ ఉండగా ఇంతలోపు పంతులు గారు, ఏంటయ్యా, జీలకర్ర బెల్లానికి టైం అయింది, అమ్మాయి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టు అని అనగానే, ఆ అలాగే పంతులు గారు అని చెప్పి జీలకర్ర బెల్లాన్ని వర్షిణి తల మీద పెట్టబోతూ ఉండగా ఇంతలోపు కృష్ణ, ఆగు ఉదయ్ అని